तेलंगाना के सीएम रेवंत रेड्डी ने कहा कि 2014 में किए गए 15 लाख रुपए के वादे के मुताबिक मोदी हुकूमत ने किसी जनधन खाते में दस पैसे भी नहीं डाले उन्होंने कहा कि बीजेपी के दौरेदार में पेट्रोल की कीमत दुगनी से भी ज़्यादा बढ़ गई है पेट्रोल की कीमत पचास रुपए से बढ़कर 110 एक सौ दस तक पहुंच गई है उन्होंने खबरदार किया कि अगर बीजेपी दोबारा मंतखब हुई तो मुल्क को मुशी बहरान का सामना करना पड़ सकता है रेवंत रेड्डी ने दस सालों में बीस करोड़ मुलाजमतें पैदा करने के अपने वादे को पूरा करने में मोदी हुकूमत की नाकामी पर भी रोशनी डाली जिसमें अब तक सिर्फ सात लाख मुलाजमतें पैदा हुई हैं रेवंत रेड्डी ने तनकीद करते हुए याद दिलाया कि दिल्ली की सरहदों पर 16 महीनों से किसानों के एहतजाज के बावजूद मोदी हुकूमत ने

చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిన ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై రూపాయలున్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది రోజు ఎనభై రూపాయలున్న మంచు నూనె ఈరోజు నూట ఎనభై రూపాయలు అయింది కందిపప్పు కూడా నూట ఎనభై రూపాయలు అయింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకుని భారతీయ జనతా పార్టీ చివరకు అగర్బత్తిలను కూడా వదలేదు జీఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగర్బత్తిలు పెట్టడాన్ని కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు